సమస్యలను జోడిస్తే మాట్లాడతామండి. ఇక్కడ జరుగుతున్నటువంటి నిర్మాణంలో ప్రధానంగా సుధాకర్ రెడ్డి గారు ఒక జీవో చూపించారు. 3000 కోట్లతోటి ఎక్కడైనా సరే ఒక ఇన్స్టిట్యూషన్ వస్తే ఖచ్చితంగా దానికి రేట్ వేరుగా ఉంటుంది. ఎంప్లాయ్మెంట్ చూస్తాం, వాళ్ళ పెట్టుబడి చూస్తాం, ప్రజలకు ఎలా ఉపయోగపడుతుందో చూస్తాం. అలా కాకుండా కొన్ని ఇన్స్టిట్యూషన్స్ వస్తాయి, ఆ కొన్ని ఇన్స్టిట్యూషన్స్ వచ్చినప్పుడు వాటికి ఏ రేట్ ఇవ్వాలో కరెక్ట్గా గవర్నమెంట్ దాన్ని చేసి వస్తుంది. వేరియేషన్స్ ఉంటాయి, మొత్తం ఒకటే రేటుకి ఈ భూములన్నీ ఇచ్చి గుర్తుగా ఇవ్వాలని ఒకరు వాళ్ళు భావిస్తే అది జరగదు. రెండవది, ఇది ఒక ఎస్సీ కాన్స్టిట్యూన్సీలో మొత్తం కూడా ఈ రిజర్వ్డ్ కాన్స్టిట్యూన్సీలో ఉన్నటువంటి రైతులు కానీ లేకపోతే రైతుల మీద ఆధారపడ్డ రైతు కూలీలు కానీ వాళ్ళకి లేనటువంటి అబ్జెక్షన్, ఈ జీవుల మీద కోర్టుకు వెళ్ళారు, ఈ ల్యాండ్ మీద కోర్టుకు వెళ్ళారు. ఏ సాధించగలిగారు? అమరావతి నిర్మాణాన్ని, రాజధానిని ఆపాలని, రైతుల్ని రెచ్చగొట్టడం కోసం మీరు చేసినటువంటి విశ్వ ప్రయత్నాన్ని కూడా విఫలం అయ్యాయి కదా. అంటే మీకు ఆంధ్రప్రదేశ్ మీద, అమరావతి మీద, లేకపోతే అమరావతి రాజధాని నిర్మాణం మీద మీకు ఏమైనా ఉన్నదా? లేదని అర్థం. ప్రాంతంలో కాకుండా